బడ్జెట్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూస్తేనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్లలో 29,000 ఎంతో కనపడితే 28,000 కనపడితే మన దగ్గరికి వచ్చేసరికి 33,000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3.5 ఏళ్ల పాలనలో నిన్న డిసెంబర్ ఎండ్ అయ్యేసరికి బడ్జెట్లో పెన్షన్ చేసిన వీటి ప్రకారమే 48,000 కోట్లు ఎస్సీ కాంపొనెంట్ కింద ఇచ్చారు 3.5 ఏళ్లలో డిసెంబర్ ఎండ్ వరకు. ఆయన 5 ఏళ్లలో చేసింది 33,000 కోట్లు, మనం 48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇందులో నేను ఈ లెక్కలేక రావట్లా ఏవి మిగిలినవి డీబీటీ ద్వారా పోతున్న కొన్ని వీటికి సంబంధించినవి కానీ అవి లెక్కలేక తీసుకోవాలి. ఏదైతే అమ్మఒడి కానీ వీటి ద్వారా పోతున్నవి తీసుకోవాలి. అవి వీటి ఓవర్లాప్ కొంత అయింది వచ్చాము కానీ డీబీటీ ద్వారానే 30,000 కోట్లు 3.5 ఏళ్లలో ఎస్సీలకు మాత్రమే పోయింది డీబీటీ ద్వారా. అంటే ఈ 48,000 కోట్లు ఒక 30,000 కోట్లు నేరుగా 30,000 కోట్లు పోయింది. బడ్జెట్లో పెట్టిన ప్రొవిజన్స్ ప్రకారము కాంపొనెంట్ దీని ప్రకారము 48,000 కోట్లు. ఇందులో కొంత ఓవర్లాప్ ఉండొచ్చాము నేను చెప్తున్న దాంట్లో, ఇందులో నేను డీబీటీ ద్వారా పోయింది వచ్చాం. సెకండ్ థింగ్, దీంట్లో ఆయన అప్పుడు చేసింది మొత్తం 33,000 కోట్లు, అంతకుమించి 50 పైసలు ఎక్కువ ఇవ్వాలి. ఇంకా దీని కింద ఏం పెడతారనే దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. మీ ఆ విమర్శల్లో వాళ్ళు మెన్షన్ చేసింది చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం అన్న క్యాంటీన్ మీద సహా చంద్రన్న వీటిని ఏదో తీసుకున్న వాటి సహా దాని కిందనే పెట్టారు. ఇక్కడ రియల్గా చేసింది వాట్ ఎవర్ పెన్షన్లు పెట్టారు ఆ రోజు, ఈరోజు పెడితే దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే ఇవన్నీ పక్కకు తోస్తే నిజంగా కిందికి విచ్ యు కాంట్ డినై ఫిగర్స్ ఊరికి చెప్పడం కాదు, నేరుగా వాళ్ళకి అందుతున్నాయి. ఏ వర్గం ఎక్కువ బెనిఫిట్ పొందుతోంది, ఏ వర్గానికైతే ఎక్కువ అవసరం ఉందో ఆ వర్గమే బెనిఫిట్ పొందుతోంది. ఆ బెనిఫిట్ అనేది సబ్స్టాన్షియల్గా ఊహించనంతగా కనపడుతుంది. అయినా వీళ్ళు గగ్గోలు పెడుతున్నారంటే వీళ్ళకున్న ధీమా ఏంటంటే ఆ రెండో మూడో మీడియా ఏదైతే ఉన్నాయో, ఏ మీడియా అయితే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాటి టీవీ ఛానళ్ళు కానీ వీటికి తోకలాగా ఉన్న టీవీ ఫైవ్ కానీ, వీళ్ళు ఒక అజెండా ఫిక్స్ చేస్తున్నారు, వీళ్ళు ఒక మేనిఫెస్టోలాగా వాళ్ళకి ఇస్తున్నారు ఒక అబద్ధపు దీన్ని తీసుకొచ్చేసి. దాన్ని తీసుకొచ్చి ముందు చంద్రబాబు నాయుడు గారు అందుకుంటారు, లోకేష్ గారు అందుకుంటారు, వాళ్ళు ట్వీట్లు పెడతారు, వాళ్ళు ధర్నాలు అంటారు, ఆ తర్వాత ఈయన గెస్ట్ ఆర్టిస్ట్ లాగా పవన్ కళ్యాణ్ గారు అపేర్ అవుతారు, ఆయన పెడతారు. వాళ్ళు రాక్షస పాలన అంటే ఈయన గోపాలన అంటాడు, వాళ్ళు ఎస్సీలకు ఏం జరగట్లే అంటే 2 రోజులు ఈయన ఎక్కువ చేస్తాడు. ఆ తర్వాత ఆయన సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గౌరవ వాళ్ళు వస్తారు, వాళ్ళు అవే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ఏదైనా అంటే ఓపెన్గా ఇదిగో చెప్పండి, ఇదిగో దీని కింద మా హయాంలో మేము ఖచ్చితంగా చంద్రబాబుని అయితే ప్రతిసారి అడుగుతూ ఉంటాం, నువ్వు నీ హయాంలో ఏం చేశావు, నీకంటే ఇప్పుడు ఇదిగో ఇక్కడ తగ్గిందేనన్నా చూపించు, లేకపోతే నేను దీనికంటే మెరుగ్గా చేశానన్నా విత్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చూపించు, అప్పుడు జనం ముందుకు రా. నువ్వు అది కాకుండా నువ్వు 100,000 కోట్లు 500,000 కోట్లు నేను ఇచ్చాను, నువ్వు 1 కోటి కూడా ఇవ్వట్లేదంటే దానికి ఏం ఆన్సర్ ఇవ్వగలము, ఏం చేయగలము? వీటన్నిటికీ మించి మీరు ఉద్యోగాల్లో చూసినా, ఇంకా మేము పొలిటికల్గా ఎంపవర్మెంట్ చేస్తున్నాం పదవుల పరంగా చూసినా, క్యాబినెట్లో చూసినా, ఫస్ట్ రాగానే పెట్టిన గ్రామ సచివాలయాల్లో 87% నాకు తెలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు సెలెక్ట్ అయ్యారు గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో 130,000 మంది ఉద్యోగాలు. అది రిజర్వేషన్ కాదు, దాటి ఎక్కడికో పోయింది. ఓన్లీ ఎస్సీలే చూస్తే నిన్ననే వాళ్ళు ఎవరు వచ్చారంటున్నారు, 47,000 మంది 50,000 మంది ఎస్సీలు సెలెక్ట్ అయ్యారు. 130,000 ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీలు వచ్చాయి, ఇది వాస్తవం. అందుకే ఓన్ చేసుకుంటున్నాయి. దాని మీద వీళ్ళు రాసేవి నేను ఇంతకుముందు అన్నట్లు ఏదో వీళ్ళు మాట్లాడేవి, దాన్ని మళ్ళీ వీళ్ళు కట్టిందంతా వీళ్ళు చేసి పత్రికలు తీసుకొచ్చాయి. ఇంకా అవన్నీ కూడా బహుశా ఎలక్షన్లు వస్తున్నాయి, దానికి చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా ఎట్లా తీసుకురావాలి, దాంట్లో భాగంగా చేస్తున్న ప్రచారం తప్ప వేరే కాదు. అది ఇంతకుముందు నుంచి కూడా అంటున్నారమ్మా, అప్పుడు గతంలో దాన్ని ఏమంటాం ఎప్పుడైతే మొదలు పెట్టి పాయింట్అవుట్ చేయడానికి ఏం లేనప్పుడు ఒకరిని ఎవరినో ఒకటి క్రియేట్ చేసి టార్గెట్ చేసి కొడుతూ తద్వారా జనంలో ఒక దీన్ని తీసుకురావాలని, రియల్ ఫంక్షనరీస్ వాళ్ళ ఫంక్షన్లకు వాళ్ళకి వాల్యూ లేదని క్రియేట్ చేసే ఈ విష ప్రచారం దాంట్లో భాగంగా చేస్తున్నారు. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, దీని ప్రకారం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో.
ఒకవేళ పని చేయండి ఏదైనా అంతకుముందు ఉంది, అవన్నీ నేను ఉదాహరణలు తీసుకుంటే తెలుగుదేశం హయాంలో ఎంత అరాచకంగా నడిచింది లేదు, అది ఒక పెద్ద చిట్ట అవుతుంది, ఇది డైవర్ట్ అవుతుంది. కానీ ఎంత అరాచకం ఆ రోజు 14-19 మధ్య ఉండింది, ఒక చీకటి పాలనలో ఎట్లా నడిచింది రాష్ట్రం. ఈరోజు వాళ్ళు ఏదైతే ఖాయం చేస్తున్నారో ఆ పదాలన్నీ ఆ రోజు అప్లై అవుతాయి అనడానికి పెద్ద ప్రూఫ్ వేరే ఏమక్కర్లా. 2019 ఒక కొత్త ఒక యువ నాయకుడు పెట్టిన పార్టీ అప్పటికి 10 ఏళ్లలోనే ఇక్కడికి వచ్చి ఏ గ్లామరు లేకుండా తండ్రి ఆశయాలు మాత్రమే తీసుకుని వచ్చిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలతో ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా పనికిరాలని డిసైడ్ చేసుకుని ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు ఏదైతే ఉందో 151 మాకు ఇవ్వడం అనేది ఎమ్మెల్యేల దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద అంతకంటే వేరే కొలబద్ధ అవసరం అని నేను అనుకోను. మామూలుగా కాదు, కంప్లీట్గా రిజెక్ట్ చేశారు తెలుగుదేశం పార్టీని. ఆ పార్టీ అధ్యక్షుడుగా నా 40 ఏళ్ల చరిత్ర హిస్టరీ అనే చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా రిజెక్ట్ చేశారే దానికి ఇంతకంటే వేరే ప్రూఫ్ ఏం కావాలని నేను అడుగుతున్నాను. అయినా సరే నేను పాతాళంలో ఉన్నా నేనే గొప్పవాడిని నేను చెప్పుకోవాలనుకుంటే అభ్యంతరంలా, కానీ నువ్వు చెప్పు 14-19 మధ్య నేను రైతు రుణాలు మాఫీ చేశానా లేదా అని అడుగు, 100 కోట్లు మాఫీ చేశానా లేదా అని అడుగు, జనంతో చప్పట్టు కొట్టించుకో అప్పుడు మమ్మల్ని అడుగు. లేదా ఆ రోజు మహిళలకు సంబంధించి డాక్రా రుణాలు అప్పటికి 14,000 కోట్లు ఏదో ఉంటే నేను రాము మాఫీ చేస్తాను నువ్వు అనౌన్స్ చేసినావు, చేసినావా చెప్పు జనం దగ్గరికి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీరు చేయలేకపోతే నేను చేసినానని చెప్పు. లేవు నువ్వు చెప్పడానికి, అసలు నీ హయాంలో నేను ఇది చేశానని చెప్పడానికి ఒక్కటి చెప్పు, నా చంద్రన్న కానుకొనడము ఇట్టాటి తప్ప. ఏదైతే నువ్వు షాదీతో నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు నేను ఇది చేశానని చెప్పినవన్నీ జీవోలు తీస్తే మీ మీడియా కూడా తెలుసు ఆ 2019 ఎన్నికలకు 3 నెలల ముందు ఇచ్చినవే నీకు కనపడతాయి. ఆఖరికి పెన్షన్ ఎప్పుడు పెంచినావు పోనీ నీకు గుర్తులేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో 2017 మధ్యలో నాకు డేట్ అది గుర్తులేదు మా ప్లీనరీలో అనౌన్స్ చేస్తే పోనీ అప్పుడన్నా నువ్వు అలర్ట్ అయ్యి చేసావా? నువ్వు దాన్ని జనవరిలో పెంచుతావు, జనవరిలో పెంచి అది ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినావు? ఫిబ్రవరిలో మార్చిలో ఇచ్చావు. ఆఖరిన పసుపు కుంకుమని ఎందుకు తీసుకొచ్చినావు? ఓట్లు కొనాలని తెచ్చినావా? లేదా నిజంగా నీకు ముందు చిత్తశుద్ధి ఉంటే ముందు ఎందుకు చేయలే? మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చేయుతన్నారు ఫస్ట్ నుంచి ఇస్తున్నారు. ఆసరా అన్నారు నీ 13,000 కోట్లు నువ్వు ఎగ్గొట్టిన దానికి మేము వచ్చే టైంకున్న మొత్తం కలిపి 26,000 కోట్లు ఈరోజుకు 2 దఫాలో 3 దఫాలో ఇచ్చేసారు, పూర్తి చేస్తున్నారు. పెన్షన్ దఫదఫాలుగా అన్నారు 2,750కి ఈరోజు వచ్చాం. ప్రతిదీ తాను చెప్పింది దేవుడి నుంచి చేస్తున్నాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, రిజల్ట్స్ చూపిస్తున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ముందు 14 ఎన్నికలకు ముందు అమలు చెప్పిన ఒకటన్నా అమలు చేసావా? లేదు మధ్యలో నీకేమైనా తలకాయలో ఆలోచనలు వస్తాయో లేకుంటే ప్రతిపక్షంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకైనా మధ్య నువ్వు సర్దుకోవాలంటే అప్పుడు అనౌన్స్ చేసినా ఇంప్లిమెంట్ చేసావా? అస్సలు లేదుగా. జనం అంటే నీకు ఎంత చులకన అంటే ఎన్నికల సమయానికి భ్రమలో పెడితే వీళ్ళకి సరిపోతుంది, మళ్ళీ ఎన్నికలు అయిపోగానే చాప చుట్టేసి పక్కన పడేయచ్చు. వాళ్లకు ఎంత షార్ట్ మెమరీ అంటే ప్రజలకు ఏది గుర్తుండదు. మళ్ళీ ఎన్నికల టైంలో నువ్వు అనౌన్స్ చేస్తే చాలు. లేదు ఎదురుగా ఎవరుంటే నీకు చిన్నపాటి ఇది లేకపోయినా చొక్కా చించుకొని కేకలేసి అరిచి గగ్గోలు పెట్టేస్తే జనం నమ్ముతారు. మళ్ళీ నేను ఎన్నికలప్పుడు దాన్ని వేసి నేనైతే బాగా పాలన ఇస్తానని నమ్మించగలననే భ్రమ ఏదైతే ఉందో ఈసారి అది చల్లదనేది రియలైజ్ అయితే బాగుంటుంది. ఈయన చెప్తే నమ్మరు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన తెచ్చుకున్నాడు, నువ్వు నా చెప్పు అని ఆయనతో చెప్పించాలని ట్రై చేస్తున్నాడు. మరి ఆయన ఎందుకు ఆయన నిన్న ఈరోజు వరుసగా చూసినా కూడా నేను ఆ హామీ ఈ హామీ ఇస్తున్నాడు రేపు సప్లాన్ నేను అమలు చేస్తానని. మరి దానికి అవసరమైన బేస్ ఏదైతే ఉందో ఇదిగో నేను ఈ రకంగా చేయగలను ఎందుకంటే నేను అధికారంలోకి వస్తాను కాబట్టి, ఈ రకంగా చేయగలను ఎందుకంటే మీరు నన్ను అధికారంలోకి తీసుకొస్తే ఇది చేయగలను. అధికారంలోకి రావడానికి అవసరమైన రీతిగా నేను ఇన్ని సీట్లలో పోటీ చేస్తాను అని ఎందుకు చెప్పలేకున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన వస్తున్న ప్రయోజనం వేరు, చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్గా సీట్లో కూర్చోబెట్టాడు. నిన్ననో మొన్ననో ఏదో అనిపించింది, అది చూశాక నవాళ్ళు వేడవాళ్ళు అర్థం కాల ఎవరో మీరే విలేకరులు అడిగినట్టున్నారు. అడిగితే పొత్తుల గురించి 3 ఆప్షన్లు చెప్పినాడు ఆయన, ఒకటి బీజేపీతో ఉన్నా ఒకటి బీజేపీతో, 2 ఒకరమే ఇండిపెండెంట్, 3 ఒకవేళ బీజేపీ కలిసిన 2 అందరినీ కలుపుకొని ఒకవేళ బీజేపీ రాకపోతే అంతే అనుకుంటాను, 3వది ఎవరు రాకపోతే ఇండిపెండెంట్.
నాలుగో ఆప్షన్ ఎందుకు చెప్పలేదు అర్థం కాదు. 2014 మాదిరి ఏమీ లేకుండా మేము సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూర్చో ప్రయత్నం చేస్తామని కూడా చెప్పిండొచ్చు. దట్స్ హిజ్ చాయిస్. కానీ యాజ్ ఇఫ్ ప్రజలందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారన్నట్టు, ఏదో ఆయన కోసమో ఇంకోరు కోసమో, మీరు లేకపోతే అసలు ఈ రాష్ట్రం ఏమవుతుంది అంటున్నట్టు భ్రమలో ఎందుకున్నాడో మాత్రం అర్థం కావట్లేదు. అల్టిమేట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇంకోరు వచ్చినా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుని జనం దగ్గరికి వెళ్ళి వీఆర్ దిస్, మా క్యారెక్టర్ ఇది, క్యారెక్టర్ అంటే నేను వ్యక్తిగతం కూడా అనట్ల, మా పొలిటికల్ పార్టీ ఇది, క్యారెక్టర్ ఇది, ఇంతమంది పోటీ చేస్తాం, మా భావాలు ఇవి, మేము అధికారంలోకి రాగలము, రాగలడానికి అవసరమైన ప్రీ రిక్విజైట్ ఏదైతే ఉందో అదంతా మేము పూర్తి చేశాము, మమ్మల్ని ఎన్నుకోండి మేము ఇది చేస్తామని చెప్తే వీ వెల్కమ్ ఇట్. మేమెవరు వెల్కమ్ చేయడానికి, ప్రజలే వెల్కమ్ చేస్తారు, బ్రహ్మాండంగా తిరగచ్చు. అది లేకుండా మీ బాధ్యత నన్ను తీసుకురావడం, ఎట్లొస్తానో నాకే తెలియదు కానీ మీకు హామీ ఇస్తున్నా, లేదా బీజేపీని తీసుకొస్తా లేదా వీళ్ళని తీసుకొస్తా అని ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తారంటే వాటికి ఏం, అది అది ఆయన రోల్ ఏది ఉండబోతుంది అనేది గత 2 ఎన్నికల్లో ఎట్లయితే ఉందో ఈసారి ఎట్లుండబోతుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఆ రోల్ ఏంటంటే రిమోట్ ఎక్కడో ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర, ఆయన కంట్రోల్ చేస్తాడు, దాని ప్రకారం ఆయన నడుస్తాడు, దాని ప్రకారం ఆయన అడుగులు వేస్తాడు, దాని ప్రకారమే రేపు ఆయన మాటలు అట్లే ఉంటాయి. ఆయన టార్గెట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం అనేది అది అది ఉండే మాకు అభ్యంతరం లే. చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను మాట్లాడుతున్నా, ఇది ఆయన ఇంత బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి చారిత్రక ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చెప్పవచ్చు, అది కూడా చెప్పట్లేదు. అభ్యంతరంగా ఇంకా ఏదన్నా చెప్పి పేరు పెట్టచ్చు, దానికి ఏ పేరు వాళ్ళు పెట్టుకున్నా జనం అట్లా పరిగణించట్లేదు అనేది ఆచరణలో తెలుస్తుంది. జనం అట్లా పరిగణించలేదు అనేది 19 ఎన్నికల తర్వాత సగం వచ్చిన ఎన్నికల్లో కనపడుతుంది. జనం అట్లా పరిగణించట్లేదు అనేది ఈరోజు గడప గడపకు మా నాయకులు పోతుంటే ఎక్కడికక్కడ వస్తున్న రెస్పాన్స్లో తెలుస్తుంది. అది ఎందుకనేది కూడా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, మొత్తం